రైట్. జనసేన పార్టీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈరోజు దానికి సంబంధించి వరల్డ్ రికార్డ్స్ కి సంబంధించి ఆ బృందం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ రికార్డ్ షీల్డ్ ని అలాగే మెడల్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు ఒకటే రోజు మనందరికీ తెలుసు గ్రామ సభల పేరిట నిర్వహించినటువంటి ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేశారో ఆ మీటింగ్స్ దాదాపు 13,326 గ్రామాలు ఒకటే రోజు దాదాపు అంటే 30 లక్షలకు పైగా 30 లక్షల నుంచి 40 లక్షలకు వరకు కూడా ఒకటేసారి ఆ మీటింగ్ లో పాల్గొనడం అనేది కూడా ఒక ప్రపంచ రికార్డుగా ఈసారి అని ఒక రికార్డ్స్ ఎక్కింది. దానికి సంబంధించి సర్టిఫికేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అందుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే దేశంలో ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదంటే ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని చెప్పాలంటే ప్రపంచంలోనే దేశంలోనే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపారని చెప్పాలి. అంటే ఒకటే రోజు 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలతో మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి అంతేకాకుండా వాళ్లతో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మందికి పైగా ఒకటేసారి మీటింగ్ కండక్ట్ చేయడం గవర్నమెంట్ తరపు నుంచి కూడా అది కూడా సో ఇది ఒక సరికొత్త రికార్డ్ దశగా ఈరోజు వెళ్ళింది. దానికి సంబంధించి ప్రపంచ రికార్డుకి సంబంధించినటువంటి టీం అందరూ కూడా దీన్ని రికార్డ్ చేసి కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారికి అందజేయటం అయితే దీంట్లో చాలా కీలక పాత్ర వహించినటువంటి గ్రామ సభలు నిర్వహించడానికి చాలా కీలక పాత్ర వహించినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో తోడుండటం ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవాలి. ఆయన అందరికి మనందరికీ తెలుసు కేరళ కేడర్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా అద్భుతాలు సృష్టించి చాలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు అటు కేరళలో కూడా. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే దశగా ఒక మరొక ఈసారి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధించి ఒక రికార్డు క్రియేట్ చేశారనుకోండి. ప్రపంచంలో ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. నిజంగా ఇది ఒక భారతదేశానికే గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్కి మన పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రావడం నిజంగా భారతదేశం అంతా కూడా గర్వించాల్సినటువంటి విషయంగా మనం చూసుకోవచ్చు.